నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మీ ఫజల్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనుక మనం చూసుకున్నట్లయితే సాధ్యమైన ఎక్కువ సీట్లు గెలిచేలా చంద్రబాబు నాయుడు టార్గెట్గా పెట్టుకున్నట్టు అందులో భాగంగానే ఆయన అక్కడ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ప్రతి నియోజకవర్గానికి కూడా వాళ్ళందరినీ అక్కడ ఉన్న నేతల్ని దశ నిర్దేశం చేస్తున్నారు ఎలాగైనా ఎక్కువ స్థానాలు గెలిచేలా ఆయన చాలా వ్యూహాత్మకంగా పోతున్నారని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఈరోజు ఈ తమ్మళ్ళపల్లె అసెంబ్లీ నియోజకవర్గాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఆ ఎన్నికల్లో దాదాపుగా నలభై ఏడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు శంకర్ యాదవ్ ఓడిపోయారు శంకర్ యాదవ్ ఓడిపోయిన తర్వాత ఏమైందంటే ఆయన బెంగళూరు వెళ్ళి తన వ్యాపార కార్యక్రమాలు చూసుకుంటూ ఇటుపక్క అసలు చూ కనెత్తి కూడా చూడలేదు దీంతో అక్కడ బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ ఆ క్యాడ క్యాడర్ అంతా నేత లేక ఒక విధమైన దీంట్లోకి వెళ్ళిపోయింది అక్కడ మళ్ళీ ఎవరన్నా గట్టి అభ్యర్థిని నిలపాలన్న ఆలోచిస్తున్న తరుణంలో శంకర్ యాదవ్ మళ్ళీ రావడం చంద్రబాబు నాయుడు ఆయన వార్నింగ్ ఇచ్చి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ ఎవరిని అభ్యర్థిగా పెట్టాలన్న అంశంపై ఆచితూచి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త బలమైన క్యాండిడేట్ను పెద్దిరెడ్డిపై అతనికి చెక్ పెట్టేలా తీసుకురావాలన్న ఉద్దేశంతోనే జయచంద్ర రెడ్డికి ఇంకా అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్టు మనకు తెలుస్తుంది అయితే ఆయనపై అసంబద్ధి బాగానే ఉంది శంకర్ యాదవ్ నిన్న విజయవాడ వచ్చి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద బాగానే ధర్నాలు చేశారు అయితే చంద్రబాబు నాయుడు పట్టించుకొని ఆయన్ని ఒప్పించడంతో ఆ వివాదం దాదాపుగా సద్దుమణిగిందని మనం చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే జయచంద్రారెడ్డి మంచి బాగా డబ్బున్న వ్యక్తి ఆయన పెద్ద పారిశ్రామికవేత్త అంతేకాదు గత నాలుగైదు ఏళ్ళుగా స్థానికంగా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో నియోజకవర్గంలో ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో ఈజీగా గెలుస్తారన్న ఉద్దేశంతోనే ఆయన్ని ఇన్ఛార్జ్గా నియమించినట్టు పార్టీ వర్గాలు కూడా అక్కడ చెప్పుకుంటున్నాయి అయితే ఇంకో విషయం ఏంటంటే ఆయన సామాజిక వర్గం అక్కడ బలంగా ఆ మురుసు కాపుల్లో ఆయనకు మంచి పట్టు ఉంది ఆ సామాజిక వర్గం కూడా అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి అది కూడా కలిసి వస్తుందనేది ఒక విషయంగా మనం చెప్పుకోవచ్చు గతంలో తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఐదు సార్లు గెలిచింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ద్వారకానాథరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి సోదరుడు ఆయన దాదాపుగా నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా పాతేలా చాలా వ్యూహాత్మకం వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తుందని మనం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి తమ్మలపల్లిలో తెలుగుదేశం పార్టీ బలపడిందా లేకపోతే పెద్దిరడితో కష్టమైన అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం అక్కడ ఉన్న పోలింగ్ బూత్లేమో రెండు వందల అరవై మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సరళి పోలింగ్ ఎంత జరిగిందని మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ భారీగానే నమోదైందని చెప్పుకోవచ్చు ఇందులో వైసీపీ ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు వైసీపీకి వచ్చాయి తెలుగుదేశం పార్టీ ముప్పై మూడు శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే శంకర్ యాదవ్ ఓడిపోయిన తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు ఆయన వ్యాపార కార్యక్రమాల్లో బిజీగా ఉండి అసలు పార్టీని పట్టించుకోలేదు క్యాడర్ లేకపోవడంతో ఆ పార్టీ కొంత వీక్ అయిందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో ఉంది రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది ఇక్కడ మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి కురుబలకోట మండలం అలాగే తమ్మళ్ళపల్లి పెద్దతి సముద్రం పెద్ద మాండ్యం బి కొత్తకోట అలాగే మలగ చెరువు ఈ ఆరు మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చేలా ఆ పార్టీ ఆచితూచి అడుగులు అడుగులు వేస్తుందని మనం చెప్పుకోవచ్చు అయితే నిస్తేజంగా స్తబ్దుగా పట్టాలు తప్పిన పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేలా ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపిదని మనం చెప్పుకోవచ్చు అది ఇతన్ని దింపే ముందు ఏమైందంటే చంద్రబాబు నాయుడు రెండు వేల తొమ్మిదిలో ప్రవీణ్ కుమార్ రెడ్డి గెలిచారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి ఇస్తే ఈజీగా గెలవచ్చు అనే ఒక ఇది కూడా అంచనా ఉంది అందులో భాగంగానే ఎలాగైనా శంకర్ యాదవ్ బీసీ కాకపోయినా ఇతను బీసీ అభ్యర్థికి ఇవ్వాలా లేకపోతే రెడ్డి సామాజిక వర్గం నుంచి అభ్యర్థి ఉండాలా అనే దాని మీద చాలా కసరత్తు చేసిన తర్వాతనే జయచంద్రారెడ్డికి పేరు ఖరారు చేసినట్టు మనకు తెలుస్తుంది అయితే ఈ ఆలోచనకు ముందు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ప్రవీణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి మళ్ళీ తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశారు ఆయన ఏం చేశాడంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినప్పటికీ రెండు వేల పద్నాలుగులో ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు టికెట్ దక్కలేదు ఆయన ప్రస్తుతం న్యూట్రల్గా ఉన్నాడు ఆయన్ని కూడా పార్టీలోకి చేర్పించి ఆయనకు టికెట్ ఇచ్చాలా ఇవ్వాలా అన్న ఆలోచన కూడా జరిగింది దాంతోపాటు మాజీ సీఎం సమైక్య రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశించారన్న టాక్ కూడా ఉంది దాంతోపాటు మరికొంతమంది పారిశ్రామిక కూడా ఇక్కడ టికెట్ కోసం పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం పోటీ పడ్డారు అయితే ఈ పోటీలో జయచంద్రారెడ్డి చంద్రబాబు దగ్గర మాట్లాడి ఆయన పార్టీలో ఇటీవలే జాయిన్ అయ్యారు అలా జాయిన్ అయిన వెంటనే ఆయనకు తమ్మలపల్లి ఇన్ఛార్జ్గా కూడా నియమించారు ఇంకా త్వరలోనే ఆ జాబితా కనుక వస్తే ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది అయితే అక్కడున్న స్థానిక అంటే ఈ ఈ కొత్త క్యాండిడేట్ రావడం వల్ల స్థానికంగా టీడీపీ క్యాడర్లో అలాగే జనసేన క్యాడర్లో కూడా ఉత్సాహం పెరిగిందని చెప్పవచ్చు ఆ రెండు పార్టీలు కూడా కలిసి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి చుక్కలు చూపించి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతోనే వీళ్ళు చాలా ప్రచారంలో దూసుకుపోతున్నారన్న టాక్ అయితే స్థానికంగా వినిపిస్తుంది